సిటీలంతా ఫ్లెక్సీలు ఉండకూడదని ఏ పార్టీకి ఫ్లెక్సీ ఉండకూడదని జీహెచ్ఎంసీ మేయర్ గారు ఫ్లెక్సీ ఉంటేనే మేయర్ గారికే 3 లక్షల రూపాయలు ఫైన్ వేసిన సంగతి మీకు తెలుసు మరి రేపు టిఆర్ఎస్ 21 సంవత్సరం ప్లానరీ మీటింగ్ జరుగుతుంటే రోడ్ అంపడ ఎక్కడ చూసినా వేలు కోట్లు ఖర్చయి ఉంటాయని నా అంచనా ఈ అందమైన కేసిఆర్ కేటిఆర్ కవిత ఫోటోలు ఎక్కడ చూసినానా అది చట్టవిరుద్ధంగా ఉందని నేను కంప్లైంట్ ఇచ్చాను కోర్టు కూడా వెళ్ళడానికి టైం లేదు రేపే గనుక నేను పిలుపునిస్తున్నాను సిటీలో ఉన్న కార్యకర్తలందరూ మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎక్కడ మీరు ఈ టిఆర్ఎస్ ప్లానరీ బోర్డులు చూస్తున్నారో పీక్ పడేయండి నేను కూడా పీక్తా మొత్తం తీసేయండి ఎందుకు చట్టం అందరికీ సమానమే కదా మనం డెమోక్రసీలో ఉన్నామా డిక్టేటర్‌షిప్ అయిపోయిందా డే లైట్ లో చూడండి ఒక వీడియో కేటిఆర్ గారు పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ ఏదైతే జరుగుతా ఉందో ఈ గోడ మీద రాతలు పోస్టర్లు ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలి నిషేధించాలి కఠినంగా మరి వ్యవహరించాలి అందరం కూడా సహకరించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం గౌరవ మంత్రులందరికీ నేను విజ్ఞప్తి చేశాను అంటే ఒకవైపు అధికార పార్టీ నాయకులు ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలు కనుక ఉల్లంఘిస్తే ఏకకాలంలో మొదటి కేసు అధికార పార్టీ నాయకుల మీదే పెట్టండి అని చెప్పి కూడా బహిరంగంగా ఇప్పుడు చెప్తున్నాను సమావేశంలో కూడా చెప్పాను వీఆర్ సిన్సియర్లీ కమిటెడ్ టు మేకింగ్ హైదరాబాద్ మోర్ బ్యూటిఫుల్ చూసారా కేటీఆర్ గారే అన్నారు చట్టం ఉల్లంఘిస్తే ముందు అధికార పార్టీ మీద కేసు పెట్టి లోపల పెట్టమని నిజంగా ఆయన తండ్రి కొడుకులు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా